ఆయన ప్రెస్ మీట్ కూడా నేను చూశాను. ఒక యంగ్స్టర్ యంగ్స్టర్ గారు ఆయన ఒక గైడెన్స్ ని ఇవ్వాల్సినటువంటి దశలో ఆయన ఈ రకమైనటువంటి చర్యలు ఎవరైతే తీసుకుంటున్నారో, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు పెట్టేటువంటిది సరైనటువంటి విధానం కాదు. చింతమనేని మీద ఎన్నున్నాయి అన్నింటిలో చూపించండి, లెట్ ది కోర్ట్ టేక్ ఇట్స్ డెసిషన్. అంతేగాని ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తే, ఈ సంప్రదాయం కొనసాగితే మనం మరో తమిళనాడు రాజకీయాలకు తెరదీసినట్టయింది. రాయలసీమ రాజకీయాలను ఇవాళ పచ్చటి కోస్తా జిల్లాల్లో ప్రవేశపెట్టారు. గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నడూ కూడా లేనటువంటిది. ఇవాళ రాయలసీమలో జరిగినటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఇవాళ చింతమనేని ప్రభాకర్ మీద పెడుతున్నటువంటి కేసులను చూస్తే గుర్తుకొస్తోంది. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీలో కసిని మరింత పట్టుదలనే పెంచుతాయి తప్ప వెనక్కు తగ్గేటువంటి ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కూడా చింతమనేని ప్రభాకర్ వెనకాల నిలబడి ఉంది అనేటువంటిది ఇవాళ స్పష్టంగా చేస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి తరఫున రాష్ట పార్టీ కూడా రేపు పొద్దున్న కేసులు టేకప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ.